अनंतपुर जिला पेद्दपड़गुरु मंडल परिधिलोनी साइबर नेरालपै पोलीसुल आध्वर्यंलो अवगाहन सदस्सु जरिगिंदी। साइबर नेरालपै पेद्दपड़गुरुलो पोलीसुल आध्वर्यंलो अवगाहन कार्यक्रमं निर्वहिंचारु। ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు। ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ల ద్వారా ఫేస్బుక్ లో వాట్సాప్ లో సైబర్ నేరాలు అధికమవుతున్నాయని ఎవరు మోసపోవదు అన్నారు। కావున ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు। ఎవరికీ కూడా తమ పర్సనల్ అకౌంట్ లో నంబర్లు ఇవ్వొద్దని అన్నారు। కావున ఇవన్నీ గ్రామ ప్రజలు గమనించి సైబర్ నేరాలపై ప్రత్యేక దృష్టి పెట్టుకుని ఉండాలని కోరారు। ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు। దినము అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అన్ని మండలాలలో సైబర్ జాగృత దివస్ అని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోంది। ఇందులో భాగంగా స్కూళ్లు కాలేజీలు అదే విధంగా గ్రామాల్లో కూడా సైబర్ నేరగాళ్ళ యొక్క ఉచ్చులో పడకోకుండా ఏ విధంగా జాగృత తీసుకోవాలని చెప్పి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము। అదే విధంగా ఈ రోజు పెద్దవడగూరులో కూడా అవగాహన కార్యక్రమం నిర్వహించి ఏ విధంగా సైబర్ నేరగాళ్ళ నుంచి తప్పించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది। ఈ ఫేస్బుక్ వాట్సాప్ ఇతర యాప్ల ద్వారా మనల్ని మోసం చేసి మన ఫోటోలు మార్పింగ్ చేసి అమ్మాయిలే ఎందుకు మోసాలకు పాల్పడతా ఉంటారు। తర్వాత డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు। అంతే కాకుండా కొన్ని మెసేజ్లు కాల్స్ చేసి మనల్ని ఓటిపిలు అడిగి మన అకౌంట్లలో ఉండే డబ్బులు అందుకు కాల్ చేస్తూ ఉంటారు। ఇవన్నింటిని మీద ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత వీటన్నింటిపైన కూడా మనము అవగాహన ఖచ్చితంగా కలిగి ఉండాలి। ఎటువంటి సైబర్ మోసాలకు కూడా మనము మోసపోకుండా ముందుగానే జాగ్రత్తలు పాటిస్తూ మనకు తెలిసిన వాళ్ళతో తప్ప ఇతర కొత్త వ్యక్తులతో ఫేస్బుక్ లో గాని వాట్సాప్ లో గాని చాటింగ్లు గాని ఫ్రెండ్ రిక్వెస్ట్లు గాని యాక్సెప్ట్ చేయకోకుండా ఉండడము, ఏదైనా ఒక యాప్ కొత్తది వచ్చిందంటే దాని గురించి అవగాహన లేకుండా డౌన్లోడ్ చేసుకొని అనవసరంగా మన డీటెయిల్స్ అన్నీ మన పర్సనల్స్ అన్నీ వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ దాని ద్వారా మనము ఇబ్బందులకు గురి కాకుండా ఉండాలని చెప్పి ఈ విధంగా మన గ్రామాల్లో పర్యటించి గ్రామ సభలు నిర్వహించి అవగాహన కలిగించడం జరుగుతూ ఉంది।